నమస్తే, నేను మీ కృష్ణయ్యతని ఆ మండేలా, మీ ఈవీ కుర్రాడు. సబ్స్క్రైబర్లు చాలామంది ఒక అడిగే ప్రశ్న ఏంటంటే ఒక మంచి ఎలక్ట్రిక్ సైకిల్ గురించి అడుగుతున్నారు. దానికోసం మీకు ఈరోజు ఒక మంచి ఎలక్ట్రిక్ సైకిల్ గురించి చెప్పబోతున్నానండి. ఒక చిన్న అపోహ ఏంటంటే ఎలక్ట్రిక్ సైకిల్ అనగానే ఒక మామూలు సైకిల్కి మోటార్ కంట్రోలర్ బిగించేస్తే అదే ఎలక్ట్రిక్ సైకిల్ అనుకుంటున్నారు. కానీ నిజమైన ఎలక్ట్రిక్ సైకిల్ మామూలుగా థ్రాటల్ ఇచ్చినప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్లో పనిచేయాలి, థ్రాటల్ లేకుండా బ్యాటరీ లేకపోయినా ఒక మామూలు సైకిల్లో కూడా పనిచేయాలి. అటువంటి ఒక ఎలక్ట్రిక్ సైకిలే మన ఎపిక్ బైక్ సంబంధించిన ఎలక్ట్రిక్ సైకిల్ అనమాట. వీళ్ళు ప్రతిదీ ఇన్నోవేషన్ చేశారనమాట. ఇండియాలోనే తయారు చేశారు, స్పెసిఫిక్గా చెప్పాలంటే హైదరాబాద్లో తయారు చేసిన ఎలక్ట్రిక్ సైకిల్. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఏకంగా బ్యాటరీ ప్యాక్ మీద 4 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు, మోటార్ కంట్రోలర్ మీద 4 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు. ఇంత వారంటీ ఇస్తున్నారంటే వాళ్ళ ప్రోడక్ట్ మీద ఉన్న నమ్మకం అటువంటిది. అంతేకాకుండా వీళ్ళ ఫ్రేమ్కి మొత్తం లైఫ్ టైం వారంటీ ఆఫర్ చేస్తున్నారనమాట. ఈ ఎలక్ట్రిక్ సైకిల్లో బోల్డ్ అనే ఫీచర్స్ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి రివ్యూ అనేది మీకు చెప్తాను. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీనికి ప్రీ ప్రొడక్షన్ వేరియంటు, ఫైనల్ ప్రొడక్షన్ వేరియంట్లో మరింత అందమైన డిజైన్, కొంచెం కర్వ్స్ కూడా తీసుకొస్తారనమాట. సో దానికి సంబంధించిన ప్రతి డీటెయిల్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫ్రంట్ పోర్షన్ చూసుకున్నట్లయితే ఇందులో వీళ్ళు అల్యూమినియం అలాయ్ వీల్స్ యూస్ చేశారు. జనరల్గా మార్కెట్లో లభించే ఎలక్ట్రిక్ సైకిల్స్ అన్నీ కూడా స్పాక్ వీల్స్ వస్తాయన్నమాట. స్పాక్ వీల్స్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి త్వరగా కొన్ని ఇర్రెగ్యులర్ రోడ్స్ మీద వెళ్ళినప్పుడు అది బ్రేక్ అవుతాయి, అది మళ్ళీ వీల్ మీద పడి ఆ వీల్ వల్ల మొత్తం కంప్లీట్గా టైర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ అది అల్యూమినియం వీల్ యూస్ చేయడం వల్ల లైట్ వెయిట్ ఉంటుంది, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. దీనికి ఉన్న అడ్వాంటేజ్ వీల్ సైజ్ చూసుకున్నట్లయితే ఇది 26 ఇంచెస్ వీల్ సైజ్ ఇచ్చారనమాట. గ్రిప్ కూడా మంచి గ్రిప్ అనేది ఆఫర్ చేస్తుంది. మీకు టెస్ట్ రైడ్ రివ్యూ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ. మళ్ళీ అలానే మడ్ గార్డ్ కూడా ఇది కంప్లీట్గా సైకిల్తో పాటిస్తున్నారు, యాక్సరీ కింద కాదు. ఇంకోటి సస్పెన్షన్ ఏదైతే ఉందో ఏదో పేరుకి ఇచ్చినట్టు సస్పెన్షన్ కాదండి, దీని యాక్షన్ అనేది మనం ఫీల్ అవుతారు. ఉదాహరణకి నేను ఇలా ఉంది, మనం గట్టుకుని నొక్కితే మీరు చూస్తారు కదా, ఇది దీని లోపల దిగుతుంది. జనరల్గా ఏదో డమ్మీ సైకిల్స్ ఉన్న చాలా వరకు మార్కెట్లో ఎలక్ట్రిక్ సైకిల్లో జస్ట్ కనిపిస్తుంది కానీ లోపల దిగదనమాట, మనం దిగిపోతాం. సో ఇది దీనికి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్. ఇంకొకటి ప్రధానంగా ఎలక్ట్రిక్ సైకిల్లో కావాల్సిన స్ట్రెంగ్త్, ఇందులో కూడా మనకి అల్యూమినియం సంబంధించిన కంప్లీట్ ఫ్రేమ్ యూస్ చేస్తున్నారు. డ్యూరబిలిటీ అనమాట, జనరల్గా వాడే ఎలక్ట్రిక్ సైకిల్లో ట్యూబ్లర్ సంబంధించిన ఫ్రేమ్ యూస్ చేస్తారు, అది మాడ్యులారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా అడ్వాంటేజెస్ ఉంటుంది. దీన్ని యూస్ చేయడం వల్ల బోల్డ్ అంత స్ట్రెంత్ అనేది వస్తుంది, అట్ ది సేమ్ టైం లైట్ వెయిట్. దీని వెయిట్ చూసుకుంటే అయితే గట్టిగా చూస్తే మనకి 23 కేజీలో ఉంటుంది చిన్న బ్యాటరీ ప్యాక్తో, పెద్ద బ్యాటరీ ప్యాక్తో 25 కేజీలు ఉంటుంది. సో మనకి లైట్ వెయిట్తో పాటు స్ట్రెంత్ కూడా ఆఫర్ చేస్తుంది ఎలక్ట్రిక్ సైకిల్లో. ఇంకొకటి మనకి నాకు బాగా నచ్చింది ఎలక్ట్రిక్ సైకిల్లో డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్ అండి. పైగా మీరు చూస్తే బ్యాటరీ ఏదనుకుంటున్నారు కదా, బ్యాటరీ ఉంది ఇందులో. జనరల్గా వచ్చే ఎలక్ట్రిక్ సైకిల్లో పైకి ఇస్తారు బ్యాటరీ ప్యాక్, అది గట్టిగా గొతుకులో తొక్కితే రెండు వారాలకి షేక్ అయిపోద్ది. సో ఇది మీరు జస్ట్ కీని యాంటీ క్లాక్ వైపు తిప్పితే చూసారా, బ్యాటరీ ప్యాక్ బయటకు వస్తుంది. నిజంగా ఇది ఇండియాలో తయారు చేశారు కాబట్టి పాసిబిలిటీ అవుతుంది, లేదంటే మీరు ఎక్కడైనా చూడండి మార్కెట్లో పైన కడ్డీకి అతికించిన బ్యాటరీ ప్యాక్లు ఉంటాయి కానీ డైరెక్ట్గా లోపలికి వెళ్ళేది ఏ బ్యాటరీ ప్యాక్ లేదు. ఈ బ్యాటరీ ప్యాక్ కూడా మనకు పెద్దగా వెయిట్ ఏ ఉండదు, 2.5 కేజీస్ మ్యాక్సిమం వస్తే 5 కేజీస్ వెయిట్ ఉంటుంది. ఇందులో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇస్తున్నారు, 10 AH బ్యాటరీ ప్యాక్ ఒకటి, 20.8 AH బ్యాటరీ ప్యాక్. 10 AH బ్యాటరీ ప్యాక్ మీకు 60 కిలోమీటర్స్ మ్యాక్సిమం రేంజ్ వస్తుంది, అంటే పెడలిక్ మోడ్లో మీరు తొక్కి బ్యాటరీ ప్యాక్ పవర్తో అయితే 60 కిలోమీటర్స్, ఫుల్ థ్రాటిల్లో అయితే 40 కిలోమీటర్స్ పక్కాగా ఇస్తున్నారు. లేదు మీకు 20 AH బ్యాటరీ ప్యాక్తో అయితే 120 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తున్నారు, అది మనకి పెడలిక్ మోడ్లో. థ్రాటిల్ మోడ్లో అయితే కంపల్సరీగా 80 కిలోమీటర్స్ వస్తుంది, కొన్నిసార్లు అయితే మనకి 100 కిలోమీటర్స్ కూడా వస్తుంది అనమాట. ఇంకా దీన్ని మనం ఛార్జింగ్ పెట్టడానికి అయితే మనకి 3 అవర్స్ అనేది 10 AH బ్యాటరీ ప్యాక్ పడుతుంది, 5 అవర్స్ అనేది మనకి 20 AH బ్యాటరీ ప్యాక్ పడుతుంది అనమాట. పెద్దగా ఛార్జింగ్ టైం కూడా అవసరం లేదు. సో మనకి మాడ్యులారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాటరీ ప్యాక్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఈ బ్యాటరీ ప్యాక్ ఉందండి, ఫస్ట్ మీరు 10 AH తీసుకున్నారు, నెక్స్ట్ మీరు కావాలంటే 20 AH కూడా ఇదే సైజులో వచ్చేస్తుంది అనమాట, సెల్స్ అనేది పెంచుతారనమాట, దానికి ఉన్న అడ్వాంటేజ్. సో ఇప్పుడు మనం బ్యాటరీ ప్యాక్ మళ్ళీ లోపల పెట్టాలంటే ఈ లోపలికి పెట్టేసిన తర్వాత జస్ట్ ఇలా పెట్టేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోద్ది అనమాట. ఇంకోటి బ్యాటరీ ప్యాక్ అనేది మనకి IP67 ప్రొటెక్షన్ వస్తుంది, నీళ్ళల్లో వెళ్ళినా కూడా దీనికి ఏం కాదు, డస్ట్ ప్రూఫ్ బ్యాటరీ ప్యాక్ అనమాట, వాటర్ ప్రూఫ్ బ్యాటరీ ప్యాక్ అనమాట. ఇది ఇంకొక అడ్వాంటేజ్. అలానే ఎలక్ట్రిక్ సైకిల్లో ఇంకోటి ఏంటంటే మాడ్యులారిటీ డిజైన్ ఉండడం వల్ల, అల్యూమినియం కేసింగ్ ఇవ్వడం వల్ల వెనకాల మనకి ఒకటే ఫ్రేమ్ ఇచ్చారు. ఇది వైరింగ్ అంతా కూడా జస్ట్ మీరు ఈ స్క్రూలు తీస్తే మొత్తం వైరింగ్ బయటకు వస్తుంది అనమాట. అప్పుడు ఏమైనా రిపేర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఈజీగా అయిపోతుంది సర్వీస్ కూడా దీనికి. ఇక ఎపిక్ బైక్స్ ఎలక్ట్రిక్ సైకిల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క స్టాండ్ అనమాట. జనరల్గా ఎలక్ట్రిక్ సైకిల్ నేను టెస్ట్ రైడ్ చేసినప్పుడు ఏదో పేరుకి ఇవ్వాలని ఒక స్టాండ్ ఇస్తున్నారు, బట్ ఇందులో వీళ్ళు అల్యూమినియం సంబంధించిన స్టాండ్ ఇస్తున్నారు, స్ట్రెంత్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది ఈ స్టాండ్ సరిగ్గా సరిలేదనుకోండి, అది పడితే మొత్తం సైకిల్ అంతా ఎఫెక్ట్ అవుద్ది కదా. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్ట్రాంగ్ స్టాండ్ సైడ్ స్టాండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా మనకి 26 ఇంచ్ టైర్స్ అనేవి వస్తాయన్నమాట. మోటార్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఇది వీళ్ళు BLDC హబ్ మోటార్ యూస్ చేస్తున్నారు. రేటెడ్ పవర్ వచ్చి 250 వాట్ అనమాట.
కానీ పీక్ పవర్ చూస్తే 450 వాట్ వరకు మనకి పీక్ పవర్ అనేది వస్తుంది. జనరల్గా థ్రాటల్ మోడ్లో చూసుకున్నట్లయితే మనకి 25 కిలోమీటర్ పర్ టాప్ స్పీడ్ ఇస్తున్నారు. పెడల్ అసిస్ట్లో చెక్ చేస్తే మనకి పెడలింగ్ చేస్తున్నప్పుడు 35 వరకు టాప్ స్పీడ్ అనేది రీచ్ అవుతారు అనమాట. ఇక బ్రేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ముందు వెనుక కూడా డిస్క్ బ్రేకింగ్ ఇస్తున్నారు అనమాట. ఇక ఎపిక్ బైక్స్లో ఉన్న ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనకి బ్రేక్ లైట్స్తో పాటు టర్న్ ఇండికేటర్ లైట్స్ కూడా ఇస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా ఎలక్ట్రిక్ సైకిల్ నడిపే వాళ్ళు ఒక షార్ప్ టర్న్ తీసుకునేటప్పుడు వెనకాల వచ్చే స్పీడ్ వెహికల్ గుద్దేస్తుందేమో అని భయపడతారు. ఎప్పుడైతే మనకి బ్రేక్ లైట్ ఇచ్చారో ఆ ఇండికేషన్ వల్ల వెనకాల వచ్చే రైడర్ ఎవరైతే ఉంటారో స్లో అవుతారు. అట్ ది సేమ్ టైం దీన్నే టర్న్ లైట్ ఇండికేటర్ కింద కూడా యూస్ చేస్తారు. ఇది ఒక యూనిక్ ఫీచర్ అనమాట. ప్రస్తుతం మార్కెట్లో ఇటువంటి ఫీచర్ తీసుకురాలేదు, దాన్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. అది కాకుండా మీరు క్యారేజ్ చూసుకున్నట్లయితే రియర్ సైడ్ మనకి పిలియన్ రైడర్ కోసం పెట్టారు. అట్ ది సేమ్ టైం మీరు పిలియన్ రైడర్కి నాకు క్యారేజ్ అవసరం లేదు, నేను లగేజ్ పర్పస్ కావాలంటే లగేజ్ పర్పస్ కోసం కూడా మీరు మాడ్యులర్గా మార్చుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇంకా వెయిట్ కెపాసిటీ చూసుకున్నట్లయితే బెస్ట్ అనమాట, బెస్ట్ ఇన్ ద మార్కెట్ సెగ్మెంట్లో 140 కేజీస్ లోడ్ కెపాసిటీ ఇస్తున్నారు. అంటే మన దాదాపుగా ఇద్దరు హాయిగా ప్రయాణించవచ్చు అనమాట. అలానే ఎలక్ట్రిక్ సైకిల్లో మన గేర్స్ చూసుకున్నట్లయితే మొత్తం 7 స్పీడ్ గేర్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఇక్కడ చైన్ కూడా ఏంటంటే జనరల్గా ఒకటే గేర్ ఉందనుకోండి ఆ చైన్ లూజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇది ఎత్తు పరిస్థితుల్లో కూడా చైన్ అనేది లూజ్ కాకుండా కింద సపోర్ట్ కూడా ఇచ్చారు, ఆటోమేటిక్గా లూజ్ కాకుండా టైట్ అనేది చేసుకుంటుంది అనమాట. అలానే ఇందులో ఏదైతే బ్రేక్ ప్యాడ్స్ యూస్ చేశారో ఈ బ్రేక్ ప్యాడ్స్ కూడా ఎలక్ట్రిక్ సైకిల్ కాకుండా ఎలక్ట్రిక్ బైక్లో యూస్ చేసే బ్రేక్ ప్యాడ్స్ అనేవి యూస్ చేశారు. మోర్ డ్యూరబిలిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇక అసలైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క సీటు, దీన్ని శాడిల్ అంటారు మన ఇంగ్లీష్లో. ఇక్కడ ఏంటంటే వీళ్ళు శాడిల్ను కూడా ఒక రైడర్ ప్రకారంగా వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఉదాహరణకి క్వశ్చన్ ఎందుకు ఇస్తున్నారంటే ఎక్కువగా థ్రాటిల్ ఇస్తారండి, ఎక్కువగా వీళ్ళు తొక్కరు అనమాట, ఎక్కువ నాలండోళ్ళు ఎక్కువ యూజ్ చేయరనమాట పెడలింగ్. థ్రాటిల్ యూజ్ చేసేవాళ్ళు ఏంటంటే కంఫర్ట్ ఎక్కువ ఉండాలి క్వశ్చన్కి. సో దానికోసమని క్వశ్చన్ ఎక్కువ ఉన్న సీట్ని ఇస్తున్నారు. లేదు ఎక్కువగా రైడ్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది సైక్లింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకు కొంచెం హార్డ్ సీట్ ఇస్తారనమాట. కంప్లీట్గా ఇండియన్ మేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యునిక్ డిజైన్ సీట్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఇంకా సీట్ కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీని అలా పై ఇలా అని చెప్పి దీని పై గట్టిగా పైకి లాగితే పైకి సీట్ వస్తుంది. సో దీన్ని మనకు కావాల్సిన వైగా అడ్జస్ట్ చేసుకుని జస్ట్ దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తే లాక్ అయిపోద్ది అనమాట సీటు. ఇక మన ఎపిక్ బైక్ సంబంధించిన బటన్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి మెయిన్ ఎల్ఈడి లైట్ ఏదైతుందో దాని బటన్ అనమాట, ఆన్ ఆఫ్ స్విచ్. పెడల్ అసిస్ట్ అనమాట, 1 లెవెల్ 1st లెవెల్ 2nd లెవెల్ 3rd లెవెల్. మరో లెవెల్ పెంచుకునే కొద్దీ బ్యాటరీ పవర్ ఎక్కువ కన్సంప్షన్ ఉంటుంది, అలానే ఫాస్ట్గా మనకి ఎనర్జీ తీసుకుంటుంది అనమాట, స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ దీని హార్న్ అనమాట, హార్న్ కూడా బాగానే ఉంది. ఇక బ్రేక్స్ అనేవి ఇక్కడ వస్తాయి, అలానే ఇటు సైడ్ బ్రేక్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఇది ఆన్ ఆఫ్ స్విచ్, జస్ట్ మనం టర్న్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా బండి అనేది మన థ్రాటిల్ ఇస్తే వెళ్ళిపోద్ది. ఇది మనకి హాఫ్ థ్రాటిల్ అనమాట. ఎప్పుడైతే మనం థ్రాటిల్ ఇస్తామో మ్యాక్సిమం వచ్చి 25 స్పీడ్ కాబట్టి ఒక ఫుల్ థ్రాటిల్ ఇచ్చి 25 స్పీడ్ దగ్గర ఒక 10 సెకండ్స్ పెడితే క్రూజ్ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. అందువల్ల అప్పుడు క్రూజ్ కంట్రోల్కి వెళ్ళిన తర్వాత ఈ థ్రాట్ ఇక్కడ మనం చేసుకుని హాయిగా నడుపుకోవచ్చు అనమాట. సో జనరల్గా చేసినప్పుడు మామూలుగా ఎలా ఇచ్చుకున్నాయని వెళ్ళొచ్చు. ఇక్కడ మనకి ఇది ఈ ప్రీ ప్రొడక్షన్ వేరియంట్ కాబట్టి డిస్ప్లే ఇక్కడ కనిపిస్తుందండి, బట్ ఫైనల్ వేరియంట్కి ఏమొస్తుందంటే డిస్ప్లే ఇక్కడ రాదు. ఇక్కడ ఎపిక్ బైక్స్ అని వచ్చింది కదా, ఇక్కడ డిస్ప్లే వస్తుంది, ఇన్బిల్ట్గా వస్తుంది. ఇక్కడ మాడ్యులారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది క్యాస్టెడ్ అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. డిస్ప్లే ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ పెడల్ అసిస్ట్ మోడ్లో ఎంత ఉంది, స్పీడ్ ఎంత వెళ్తుంది, రేంజ్ ప్రిడిక్షన్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది, అది ఫైనల్ ప్రొడక్షన్లో కనిపిస్తుంది. అలానే ఇక్కడ మనకి బ్యాటరీ పర్సంటేజ్ ఏదైతే ఉందో మొత్తం ఇక్కడ మనకి 10 బార్స్లో చూపిస్తుంది అనమాట. సో ఈ ఎల్ఈడి బార్స్ ఏంటంటే ఒక్కొక్క బార్కి 4 కిలోమీటర్స్ కింద అంటే 40 కిలోమీటర్ రేంజ్ వేరియంట్కి, లేదు మనకి ఆ 80 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ ఏదైతే థ్రాటిల్ మోడ్లో వెళ్తుందో దానికి ఒక్కొక్క బార్కి వచ్చి 8 కిలోమీటర్స్ చెప్పిన ఇండికేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి అలానే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఇక్కడ మనకు ఛార్జింగ్ అనేది ఇలాగైనా పెట్టుకోవచ్చు, అటాచ్ చేసినా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలానే ఎలక్ట్రిక్ సైకిల్లో మనకి ఎల్ఈడి లైట్ అనేది కింద కాకుండా పైకి ఇచ్చారనమాట, ఫోకస్ ఎక్కువగా ఉంటుంది, లూజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట లాంగ్ టైం రావడానికి. ఇక ఎపిక్ బైక్స్లో ఉన్న ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే వీళ్ళు జీపీఎస్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ కస్టమర్కి ఏమన్నా జీపీఎస్ కావాలి, మా వెహికల్ ఏదైతే ట్రాక్ చేసుకోవాలనుకున్నట్లయితే యాక్సరీగా మీరు అడిషనల్ కొంత అమౌంట్ పే చేస్తే జీపీఎస్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారనమాట, మీ బైక్ని ట్రాక్ చేసుకోవచ్చు. అలానే ఈ జీపీఎస్లో ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఒకవేళ మీరు జీపీఎస్ పెట్టించుకుని ఒక 20,000 కిలోమీటర్ తిరగగలిగారనుకోండి 2 సంవత్సరాల్లో, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు మీరు కనుక బ్యాటరీ ప్యాక్ కొనుక్కున్నట్లయితే బ్యాటరీ ప్యాక్ సగం ధరకు ఇచ్చేస్తారు. ఉదాహరణకి ఒక బ్యాటరీ ప్యాక్ ధర 10,000 రూపాయలు అనుకోండి, వీళ్ళు 5,000 రూపాయలకి ఇచ్చేస్తారు అనుకోండి మీకు బ్యాటరీ ప్యాక్ జీపీఎస్ తీసుకుంటే మీకు ఉన్న ఇంకొక అడ్వాంటేజ్. ఇక నెక్స్ట్ ఎపిక్ బైక్స్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు ఎలక్ట్రానిక్ లాక్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రానిక్ లాక్ సిస్టమ్
సిస్టమ్ అన్నమాట. జనరల్గా మనం లాక్ పెట్టుకుంటే జస్ట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, బట్ ఇందులో ఎలక్ట్రానిక్ లాక్ సిస్టమ్ ఏంటంటే ఒక్కసారి మీరు ఎలక్ట్రానిక్ లాక్ చేస్తే ఈ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఆఫ్ అయిపోతాయి అన్నమాట, మీకు పవర్ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది అన్నమాట. ఇది ఒక ఇంకొక యూనిక్ ఇన్నోవేషన్ అనేది ఎపిక్ బైక్స్ వాళ్ళు తీసుకొచ్చారు. చూసారు కదండి, కంప్లీట్గా ఎపిక్ సంబంధించిన ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి రివ్యూ అన్నమాట ఇది. ఇది ప్రీ ప్రొడక్షన్ వేరియంట్ అయినా ఫైనల్ వేరియంట్లో కొంచెం డిజైన్ కొంచెం చేంజెస్ ఉంటాయి, మోర్ ఓవర్ ఇంకా అందంగా కనిపిస్తుంది అన్నమాట. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది NIT వరంగల్ సంబంధించిన పూర్వ విద్యార్థులు తయారు చేశారు. దాదాపుగా 6 సంవత్సరాల నుండి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ డెవలప్ చేశారు అన్నమాట. స్క్రాచ్ నుండి డెవలప్ చేశారు, ఏదో చైనా నుండి తీసుకొచ్చిన వెహికల్ అయితే కాదు. ప్రతిదీ కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ని తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా ప్రోటోటైపింగ్ చేసుకుని ఫైనల్గా ఈ ప్రొడక్షన్ వేరియంట్ తీసుకొచ్చారు. అందువల్లే వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా 4 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తున్నారు. మార్కెట్లో ఏ ఇతర ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ కూడా 4 సంవత్సరాలు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది ఆఫర్ చేయట్లేదు. వీళ్ళు మాత్రమే ఆ ధైర్యం చేసి 4 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారంటే వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ని మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. సర్వీస్ కూడా మీరు ఎలక్ట్రిక్ సైకిల్ కొన్న తర్వాత ఏ చిన్న ఇష్యూ వచ్చినా మాత్రం కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీల్లో ఉన్న ప్రధాన సమస్య అమ్మేసిన తర్వాత సర్వీస్ ఉన్నట్లే, బట్ వీళ్ళు సర్వీస్ టీమ్ని మెయింటైన్ చేస్తారు. ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధానంగా ఫోకస్ పెట్టారనమాట. మీరు ఎలక్ట్రిక్ సైకిల్ ఆన్లైన్ ద్వారా కూడా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. అలానే కేవలం వీళ్ళ ఎలక్ట్రిక్ సైకిల్ అయినా కాకుండా మార్కెట్లో ఏ ఎలక్ట్రిక్ సైకిల్ సమస్య వచ్చినా కూడా వాళ్ళ సమస్యగా భావించి వాళ్ళు దీన్ని రిపేర్ చేస్తున్నారు. కారణం ఇండస్ట్రీ బాగుంటే మొత్తం ఎలక్ట్రిక్ సైకిల్ మంచి పేరు ఉండాలని చెప్పి, వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి ఇండస్ట్రీకి చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో ఎపిక్ బైక్స్ వాళ్ళే ఇతర ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన సర్వీస్ కూడా చేస్తున్నారు. ఒకవేళ మీకు కూడా సమస్యలు వస్తే వీళ్ళకి చెప్పండి, వీళ్ళు ఆ సర్వీస్ కూడా చేసి పెడతామని చెప్తున్నారు. వీళ్ళ యొక్క ఎలక్ట్రిక్ సైకిల్ పర్చేస్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందజేస్తాం, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు కూడా డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఫైనల్గా ఎలక్ట్రిక్ సైకిల్ సంబంధించిన ప్రైస్ చూసుకున్నట్లయితే 60 కిలోమీటర్ల పెడల్ అసిస్ట్ మోడ్లో వచ్చే సైకిల్ ధర 30 నుండి 35 వేల రూపాయల వరకు ఉంటుందన్నమాట. అలానే మనకి 100-120 కిలోమీటర్ ఇచ్చే ఎలక్ట్రిక్ సైకిల్ ధర 45 వేల రూపాయలుగా ఉంటుంది. మంచి ప్రైస్ అండి, కాస్త మీకు ఎక్కువ అనిపించినా కూడా వీళ్ళ సర్వీస్లో ఎటువంటి కాంప్రమైజ్ అవ్వట్లేదు. మీరు సరిగ్గా ఈఎంఐలో కన్వర్ట్ చేసుకుంటే సంవత్సరంలోపు మీ డబ్బులు ఏదైతే పెట్రోల్కి ఖర్చు పెడుతున్నారో అదంతా వెనక్కి వచ్చేస్తుంది, కాబట్టి మీరు డబ్బులు అనేది బాగా ఆదా చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ యూజర్స్ ఎవరైనా ఉంటే కనుక ప్రీ బుకింగ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అందజేస్తాం, కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో అందజేస్తాం. అలానే 4 సంవత్సరాల్లో ఏ సమస్య వచ్చినా మోటార్ కంట్రోలర్ బ్యాటరీకి ఏదైనా వచ్చినా కూడా వీళ్ళు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు, అది ఇంకొక మంచి విషయం అనమాట. అలానే ఎవరైనా దూర ప్రాంతాల నుంచి కొనుక్కున్నారనుకోండి, వీళ్ళ సర్వీస్ పర్సన్ అవైలబుల్ లేకపోయినా వాట్సాప్ కాల్ ద్వారా వీళ్ళకి సమాచారం ఇచ్చి వీడియో ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్తున్నారు. ఏమైనా చిన్న చిన్న ఎక్విప్మెంట్ వాళ్ళకే పంపించి చేయగలిగితే అక్కడి నుంచి చేసుకునేలా సపోర్ట్ చేస్తున్నారు అనమాట. ఇది హైదరాబాద్ సంబంధించిన ఎపిక్ బైక్ సంబంధించిన ఎలక్ట్రిక్ సైకిల్ పూర్తి రివ్యూ. ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ని ఎపిక్ హైదరాబాద్గా మార్చాలి ఎలక్ట్రిక్ సైకిల్ సెగ్మెంట్లో అనేది వీళ్ళ ముఖ్యమైన ఉద్దేశం అనమాట. వీళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. మీరు కూడా రెండు ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ వీడియోస్ కోసం ఎంఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.